అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దేవరా హెల్దీ బ్లాగ్స్. అసలే చలికాలం, మా వారికి చేపల పులుసు కావాలని అడిగారండి. ఇంకా ఆయన అలా అడిగేసరికి నాకు తినాలనిపించిందండి. అందుకే చేపల పులుసు వండాలని ఫిక్స్ అయిపోయానండి. ఈ చలికాలం వేడివేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే ఆహా అనాల్సిందేనండి ఎవరైనా సరే. సో ఈ రెసిపీని మీరు ఫాలో అయ్యి మీరు మీ ఇంట్లో కూడా మీ వాళ్ళతో ఆహా అనిపించేసేయండి. ఇంకెందుకండి లేట్, చేపల పులుసు వండేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ని పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పచ్చిమిరపకాయలను వేసుకోండి. నేనైతే తక్కువగా పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి, ఎందుకంటే కారం కూడా యాడ్ చేస్తాను కాబట్టి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోండి. 4 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి కొంచెం పసుపు వేసి మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని నూనెలో వేసి బాగా వేయించండి. నూనె బాగా పైకి తేలేదాకా ఈ ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేయించుకోవాలండి. ఎంత బాగా వేయించుకుంటే కూరకు అంత రుచి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కూరని దగ్గరుండి చూసుకుంటూ ఉండాలండి. బాగా కలిపారు. బాగా పైకి తేలింది కదండి. సో ఇప్పుడు 1 స్పూన్ కారమే నేను యాడ్ చేసుకున్నానండి. మీకు ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకోండి. బాగా కలుపుకుంటూ ఉండాలి. కారం పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఉండండి. కారం, ఉల్లిపాయ పేస్ట్ ఇవి బాగా వేగాక మళ్ళీ నూనె కొంచెం పైకి తేలుతూ ఉంటుంది చూడండి, అప్పుడు దాకా కలుపుకుంటూ ఉండండి. ఎక్కడ కూర మాడిపోకుండా చూసుకుంటూ ఉండండి. యాడ్ చేసుకుందామండి. చేప ముక్కలు ఎలా అంటే అలా కలపద్దండి, స్లోగా కలపండి. ఎందుకంటే ముక్క విడిపోతుంది. ముక్క విడిపోయిందంటే కూరలోకి ములలు వచ్చేస్తాయి కదండి, మనం తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కొంచెం నెమ్మదిగా కలుపుకోండి. చెప్పిన విధంగా ముక్కలను కలుపుకొని కాసేపు మగ్గనివ్వండి. ముక్కలు బాగా మగ్గాక నేను చింతపండు నానబెట్టుకున్నానండి, ఆ పులుసుని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా చింతపండు పులుసుని యాడ్ చేసుకోండి. కొంతమంది చింతకాయలు పులుసు కూడా యాడ్ చేసుకుంటారండి, మీ ఇష్టం. చింతపండు అయినా పర్వాలేదు, చింతకాయలైనా పర్వాలేదండి. ఇలా చక్కగా యాడ్ చేసుకోండి. చింతపండు యాడ్ చేసుకున్నాక గరిటెతో స్లోగా కలుపుతూ ఉండండి. ఫాస్ట్గా అస్సలు కలపద్దండి, పులుసు స్లోగా కలపండి. లేదంటే కళాయి పట్టుకొని చుట్టూ ఇలా తిప్పండి, అది మనకి ఈజీ ప్రాసెస్. అంతే తప్ప ఫాస్ట్గా కలిపితే కనుక ముక్కలు విడిపోతాయండి.
చెప్పుకున్న విధంగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. నేను కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. మీరు నార్మల్ ఉప్పు అయినా పర్లేదు, కల్లుప్పు అయినా యాడ్ చేసుకోండి. కల్లుప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి స్లోగా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక కలుపుకొని స్టవ్ని హైలో పెట్టి ఉంచండి. పులుసు బాగా మరుగుతుంది. పాన్ మీద మూత పెట్టండి. పాన్ మీద మూత తీసి సన్నగా తరిగిన కరివేపాకును వేసుకోవాలండి. పులుసు మరిగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను పులుసుల్లో మరిగేటప్పుడు మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. మీకు నచ్చకపోతే ఉల్లిపాయ పేస్ట్ వేయించుకుంటారు కదండి, అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇలా పులుసు మరిగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి చేప పులుసుని కలుపుకోండి. మొత్తం అంతా కలిసి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫైనల్గా మన పులుసు రెడీ అయిపోతుందండి. కొంచెం సేపు పులుసు మరిగించండి, మూత పెట్టేసి ఉంచండి. ఇలా మరుగుతూ ఉంటేనే దానికి బాగా రుచి ఉంది. మీరు ఏ మసాలా పొడి అంటే ఆ మసాలా, చికెన్ మసాలా పొడి, మటన్ మసాలా ఏది వేసుకున్నా సరే రుచిగానే ఉంటుందండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, నచ్చితే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది నేను యాడ్ చేయలేదు, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. సో ఇంతేనండి చేపల పులుసు. ఇది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. పులుసు బాగా మరగడం, బాగా ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగడం అండి. ఈ మెయిన్ పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు చేపల పులుసు ఈజీగా చేసేయచ్చు. ఫైనల్గా మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే మాత్రమే చేయండి. మీకు ఈజీ వేలో అనిపించి ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.